హలో అండి, ఇవేంటో మీకు తెలుసా? వీటిల్ని మేమైతే గెన్స్ గెడ్డలు అని చెప్పి అంటాము. కొంతమంది అయితే స్వీట్ పొటాటో అంటారు, కొంతమంది అయితే చిలకడ దుంపలు అని కూడా అంటారు కదా. ఆరోగ్యానికైతే చాలా మంచిదండి ఇవి. నేను ముందుగా వాటర్లో వేసి కాసేపు నానబెట్టేశాను. అంటే ఎందుకంటే మట్టి అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేను మళ్ళీ రెండోసారి కూడా వేసేసి బాగా కడిగేసుకున్నానండి. ఇవి ఏంటంటే లేతగా ఉన్నప్పుడు కూడా బాగా కడిగేసుకొని పచ్చివే తినేయచ్చు, చాలా బాగుంటాయి. తర్వాత వీటిని కాల్చుకొని కూడా తింటారండి. నేనైతే రెండు తినున్నాను, కాల్చుకొని తర్వాత ఉడకబెట్టుకొని పచ్చివి అలా అన్నీ తినున్నాను. బాగుంటాయండి ఇవి. ఎప్పుడు మార్కెట్లో దొరికినా కూడా మా మామయ్య తీసుకొస్తారు. ఇవి ఎప్పుడైనా సరేనండి, మీరు ఏంటంటే ఉడకబెట్టినప్పుడు పూర్తిగా చల్లారాకే తినాలి. అప్పుడైతేనే అంటే వాటిలో ఉండే స్వీట్ అనేది మనకు బాగా తెలుస్తుంది. అంటే వేడివేడిగా తినడం వల్ల ఆ స్వీట్ అనేది అస్సలు మనకు అనిపించదు. బాగా పూర్తిగా చల్లారిన తర్వాతే తినాలి. మా పిల్లలకైతే చాలా ఇష్టం. స్కూల్ నుంచి రావడం సాయంత్రం పూట బాగా అంటే కొంచెం ముందుగా ఏంటంటే ఉడకబెట్టేసి వచ్చాక ఇస్తుంటాను. కేజీ 40 రూపాయలు అంటండి ఇవి. టేస్ట్ అయితే కూడా చాలా బాగున్నాయి. నాకు 25 మినిట్స్ పట్టింది ఇవి ఉడకబెట్టడానికి. కొన్ని లేతవైతే 10 మినిట్స్కే అయిపోతాయి కదా. చాలా బాగున్నాయి. మా పిల్లలు ఎంజాయ్ చేస్తూ తిన్నారు.